हाई फ्रेंड्स ना चैनल कॉमिक जोन मधु कॉमिक नेनु हॉलीवुड मार्वेल अंड डीसी संबंधी वीडियो चेस्तानु ना चैनल लिंक डिस्क्रिप्शन प्लीज चैनल सब्सक्राइब चेसी चैनल सपोर्ट चेयंडी। टॉप 10 हल्क ब्रूस बैनर गामा रेडिएशन एक्सपेरिमेंट तो पावरफुल मास्टर गा अवुताडु। हल्क दग्गर लिमिटलेस स्ट्रेंथ तो पाटु इंका चाला पावर्स उन्नाई लाइक रीजनरेशन हीलिंग सूपर स्पीड अबिलिटी टू सी गोस्ट अंड इमोर्टालिटी। इंका हल्क वाटर अंड स्पेस लो कूडा उंडगलडु। हल्क ई पावर्स अन्नी करेक्ट गा यूज चेस्ते खच्चितंगा टॉप 5 पावरफुल क्यारेक्टर्स लो उंटाडु। टॉप 9 डॉक्टर स्ट्रेंज मास्टर ऑफ मिस्टिक आर्ट्स अंड सोर्सरर सुप्रीम। टाइम स्टोन लेकपोयिना डॉक्टर स्ट्रेंज पावर्स की लिमिट उंडदु। डॉक्टर स्ट्रेंज तन इंटेलिजेंस अंड टाइम स्टोन हेल्प तो डोरेमोन ने ओडिंचाडु। కానీ థానోస్తో ఫైట్ చేసేటప్పుడు డాక్టర్ స్ట్రేంజ్ టైమ్ స్టోన్ని వాడలేదు, కానీ థానోస్ డాక్టర్ స్ట్రేంజ్ని ఓడించడానికి 4 ఇన్ఫినిటీ స్టోన్స్ని వాడాడు. సో ఇలా డాక్టర్ స్ట్రేంజ్ టాప్ 9 పొజిషన్లో ఉన్నాడు. టాప్ 8 థానోస్. థానోస్ గురించి అందరికీ తెలిసిందే, థానోస్ స్ట్రెంత్ కూడా హల్క్ స్ట్రెంత్లా ఎలాంటి లిమిట్ ఉండదు. ఇంకా థానోస్ స్కిల్స్ అండ్ డిటర్మినేషన్ ముందు అవెంజర్స్ గార్డియన్స్ ఆఫ్ గెలాక్సీ ఎవరు ఉన్నా థానోస్ని ఓడించలేరు. బట్ థానోస్ని టాప్ 8లో ఉంచడానికి మెయిన్ రీజన్ థానోస్ హీలింగ్. థానోస్ ఇంజూర్ అయిన వెంటనే హీల్ అవ్వలేడు. టాప్ 7 హెలా గాడెస్ ఆఫ్ డెత్. హెలా ఓడిన్తో కలిసి 9 రీలిమ్స్ని రూల్ చేసింది అండ్ థోర్ వెపన్ మాలిన్ని ఎత్తు పైనే డిస్ట్రాయ్ చేస్తుంది. తన ఫుల్ పవర్ ఏంటో ఇక్కడే తెలుస్తుంది. ఒకవేళ హెలా ఉన్న టైంలో థానోస్ యాస్గర్డ్ పై అటాక్ చేస్తే నాకు తెలిసి హెలా థానోస్ని ఈజీగా ఓడించేది. టాప్ 6 థోర్. థోర్ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ థండర్. థోర్ గాడ్ ఆఫ్ థండరే కాదు, థోర్ దగ్గర ఇంక్రెడిబుల్ స్ట్రెంగ్త్, హీలింగ్, వెదర్ కంట్రోలింగ్, గాడ్ లైక్ పవర్స్ ఉన్నాయి అండ్ థానోస్ని ఆల్మోస్ట్ చంపేయేలా చేసిన ఒకే ఒక క్యారెక్టర్ థోర్. రిమైనింగ్ వీడియోని మధు కామికన్ కంటిన్యూ చేస్తాడు. సరే బ్రూ, ఇప్పుడు నేను చెప్తాను. టాప్ 5లో వచ్చేది బోర్. ఫ్రెండ్స్, బోర్ మన యూనివర్స్ని క్రియేట్ చేయడానికే హెల్ప్ చేశాడు. అతను థార్ కన్నా ఓడిన్ కన్నా చాలా పవర్ఫుల్. అంతేకాకుండా అతని దగ్గర సూపర్ హ్యూమన్ స్ట్రెంగ్త్, సూపర్ హ్యూమన్ ఎజిలిటీ, ఇంకా చాలా మ్యాజిక్ పవర్స్ కూడా ఉన్నాయి. అంతేకాకుండా అతను ప్యూర్ గాడ్, అతను వర్తి కూడా. ఇక నెక్స్ట్ సటర్. ఫ్రెండ్స్, సటర్ 1000 ఫీట్స్ హైట్ ఉంటాడు. అతను ఫైర్ డీమన్ కింగ్, అంటే అతను ఫైర్ని ఇంకా హీట్ని కంట్రోల్ చేయగలడు. అంతేకాకుండా అతను ముసుములైమ్ రీలమ్కి కింగ్. అంతేకాకుండా అతను రాగ్నారాక్ని ఎండ్ చేస్తాడు. అతనికి ఇంకా చాలా పవర్స్ ఉన్నాయి. మీరు థార్ రాగ్నారాక్ మూవీలో చూసుండొచ్చు. ఇక నెక్స్ట్ వచ్చేది ఈగో ఇంకా సెలిస్టస్. మీ అందరికీ తెలిసి ఉండొచ్చు ఈగో ఎంత పవర్ఫుల్ అనేది. అంతేకాకుండా సెలిస్టస్సే మన మల్టీవర్స్ మొత్తాన్ని క్రియేట్ చేశారు. అంతేకాకుండా సెలిస్టస్ ఎలా ఫామ్ అయ్యారు అనేది మనకి మార్వెల్ వాళ్ళు చెప్పలేదు. కానీ ఒకటైతే నిజం, బిగ్ బ్యాంగ్ అయిపోయిన తర్వాత వీళ్ళే ఫస్ట్ క్రియేటర్స్. వీళ్ళు కావాలనుకుంటే మన యూనివర్స్ని డిస్ట్రాయ్ కూడా చేయగలరు. అలానే ఈగో కూడా చావులేదు, కానీ గార్డియన్స్ ఆఫ్ గెలాక్సీ 2లో అతను చనిపోయినట్టుగా చూపించారు. కానీ ఇంకా అతని బాడీ పార్ట్స్ అనేవి కొన్ని చోట్ల ప్రిజర్వ్ అయి ఉన్నాయి. అతను కావాలనుకుంటే మళ్ళీ బ్రతకచ్చు. ఇక నెక్స్ట్ ఓడిన్ ఆల్ ఫాదర్. ఇక 9 రిలమ్స్ ఒక ప్రొటెక్టర్. అంతేకాకుండా అతన్ని గాడ్ ఆఫ్ డెత్, గాడ్ ఆఫ్ విజ్డమ్, గాడ్ ఆఫ్ టైమ్, ఇంకా చాలా పేర్లతో పిలుస్తారు. ఎందుకంటే అతనికి అన్ని పవర్స్ ఉన్నాయి కాబట్టి. అతను థార్ కన్నా చాలా పవర్ఫుల్. ఒకవేళ ఓడిన్ చనిపోకపోయి ఉంటే థానోస్ ఇన్ఫినిటీ స్టోన్స్ వెతికేవాడే కాదు. ఓడిన్ కామిక్స్ లో సిల్వర్ సఫర్ని ఇంకా థానోస్ని వన్ హ్యాండ్ తో ఓడించేశాడు. మీరే అర్థం చేసుకోండి అతను ఎంత పవర్ఫుల్ అనేది. ఓడిన్ టైంని కూడా మ్యానిపులేట్ చేయగలడు. అంతేకాకుండా ఎవరినైనా ఎక్కడికైనా టెలిపోర్ట్ చేయగలడు. అంతేకాకుండా గోల్డెన్ ఏజ్ కామిక్స్లో మనుషులని అతనే క్రియేట్ చేశారని చెప్పారు. అతను ఒకసారి ఒక యూనివర్స్ని కూడా క్రియేట్ చేశాడు, కానీ తర్వాత కొన్ని ఇష్యూస్ వల్ల దాన్ని నాశనం కూడా చేశాడు. ఇవన్నిటికన్నా అతని యూనిక్ చేసేది ఓడిన్ ఫోర్స్. ఓడిన్ ఫోర్స్ వల్ల అతను మల్టీవర్స్ లెవెల్ వరకు ఫైట్ చేయగలడు. అంతేకాకుండా అతను సెలిస్టస్తో కూడా ఒకసారి ఫైట్ చేశాడు. ఇక నెక్స్ట్ డోర్ బ్యాంబో. కామిక్స్లో డోర్ బ్యాంబో చెప్పాడు జ్యూస్, ఓడిన్, ఇక అతను ముగ్గురు ఈక్వల్ లెవెల్ అని. నిజమే ఫ్రెండ్స్, డోర్మామో అతని డైమెన్షన్లో చాలా పవర్ఫుల్. బేసికల్లీ డోర్మామో డార్క్ డైమెన్షన్కి రూలర్. డార్క్ డైమెన్షన్లో అతన్ని ఓడించటం అంటే చాలా కష్టం. ఒకవేళ డోర్మామోకి మన యూనివర్స్లో లూప్ హోల్స్ కానీ దొరికాయనుకో మొత్తం మన యూనివర్స్ని మింగేయగలడు.
డోరమేమోకి డార్క్ డైమెన్షన్లో మిస్టికల్ పవర్స్ ఇంకా రియాలిటీని మార్చే పవర్ కూడా ఉంది. అంతేకాకుండా డార్క్ డైమెన్షన్లో అతనికి లిమిట్లెస్ వెపన్స్ ఉంటాయి. అంతేకాకుండా ఒకసారి అతను ఎటర్నిటీతో ఫైట్ చేశాడు, కానీ అతనికి ఒకటే ఒకటి వీక్నెస్ ఉంది. అతను డార్క్ డైమెన్షన్ నుంచి బయటకు వచ్చాడంటే వీక్ అయిపోతాడు. కానీ ఒకసారి అతను బయటకు వచ్చి డాటర్ స్ట్రేంజ్తో ఫైట్ చేసి డాటర్ స్ట్రేంజ్ని ఓడించాడు. సో ఇంత ఫ్రెండ్స్ ఈ వీడియోకి. వీలే టాప్ 10 పవర్ఫుల్ క్యారెక్టర్స్ ఇన్ మార్వెల్. మేము ఈ వీడియోని ఎందుకు చేసామంటే మార్వెల్ వాళ్ళు ఈ క్యారెక్టర్స్ని అంత పవర్ఫుల్గా చూపించలేదు, అందుకనే మేము ఈ వీడియోని చేసాము. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే కొత్తగా వస్తే మా ఇద్దరు ఛానల్స్కి సబ్స్క్రైబ్ చేయండి, అతని లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. న్యూ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.